స్వామి నువ్వు కోతకెళ్ళరా. కబడి 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 1 పాయింట్ సదరన్ రైల్వే సూపర్ సూపర్ టైమ్ సదరన్ రైల్వే లాస్ట్ 50 సెకండ్స్ ఏ ఉన్నాయి రెండు రైడ్లే వచ్చే రైడర్ని ముట్టుకోకండి అలాగే సార్ బాగా లోపలికి రానివ్వండి తొందరపడి ఎవరు చేయివేయకండి వెయిట్ చేయండి బోనస్ లైన్ ని దాటి రానివ్వండి అంతవరకు ఎవరు ముట్టుకోవద్దు మనకు లక్ ఉంది డెఫినెట్ గా గెలుస్తాం ఓకే ఓకే సార్ టై బ్రేకర్ లో చూసుకుందాం ఓకే కమ్ ఆన్ కమ్ ఆన్ కబడ్ బట్ కబడ్ కబడ్ లోపలికి రానివ్వంట్రా కబడ్ 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 हेलो सर नमस्ते सर మీరు చెప్పినట్టే బావా కోచ్ చెప్పినట్టు టైం పాస్ చేసరా లక్కులో గెలవడానికి ఏదైనా గ్యాంబ్లింగ్ అంటరా స్పోర్ట్స్ టాలెంట్ తోనే గెలవాలి జాగృతగా ఆడు కబడ్డీ 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 మ్యాచ్ ని టై బ్రేకర్ వరకు తీసుకొచ్చాం సర్ డెఫినెట్ గా ఈసారి కూడా మీ టీమే గెలుస్తుంది అవును సర్ సర్ one minute posting kabaddi kabaddi okay sir thank you kabaddi 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 मधुरी दाटेशा इंको अरगंट राकटेश डबे कटाली लक्ष कटा इंका रूम लक्षल कटाली वेली कटरा सर मन दंपत आपरेशन इपड़ी कहीं मूड गंटल पड़ा अम्मकेम आरोग्य बाबू ధైర్యంగా ఉండమ్మా గురుగారికి ఏమీ కాదు నువ్వు యాడకు ఆపరేషన్ బాగా జరిగింది 2 అవర్స్ తర్వాత మీరు చూడొచ్చు అయ్యా ఆ యంగ్ సర్ ఏమైంది అయ్యా ఎప్పుడు వచ్చావు కూర్చో కూర్చో ఇప్పుడు ఎలా ఉందయ్యా బాగానే ఉందరా కష్ట నొప్పి భరించలేకపోతున్నాను భయపడకు నాకేం కాదులే వెంకటేశు నన్ను ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్లేటప్పుడు లోపలికి వెళ్ళే ముందు మన పిల్లల మొహాలే నాకు జ్ఞాపకం వచ్చాయి ఆ పిల్లలందర్నీ గొప్పోళ్ళని చేసి చూపిస్తానని వాళ్ళ తల్లిదండ్రులందరికీ ప్రామిస్ చేశాను నెక్స్ట్ మంత్ స్టేట్ మ్యాచ్ వస్తుంది ఇప్పుడు నేనున్న పరిస్థితిలో నువ్వు ఒక నెల వాళ్ళతో ఉండి పిల్లలకి కోచింగ్ ఇచ్చావంటే బాగుంటుంది స్టార్ట్ బాగా స్ప్రెడ్ చేసి వెళ్ళు ఈ టీమ్ లో ఆఫెన్స్ ఎవరు బాగా ఆడతారో నీకు తెలుసా నేను బాగా ఆడతాను కోచ్ డిఫెన్స్ డిఫెన్స్ కూడా బాగా ఆడతాను కోచ్ ఈ రోజు రాత్రి వంట చేయాల్సింది నువ్వే మీనాక్షి మేడం ఇట్ రండి హా చెప్పు వెంకటేష్ ఏంటి లేట్ నైట్ స్కూటీకి పెట్రోల్ వేయడం మర్చిపోయాను నైట్ తినడం మర్చిపోయావా నేను అడగలేదు కోచ్ అడిగాను తుంగ ముండా ఎగతాలు చేస్తున్నావా కొంత తర్వాత చెప్తాను ఉండు 50 రౌండ్లు తిరుగు ఈ రౌండ్ లోపల తిరగాలి ఇంతే కదా ఓకే
రే సుబారో ఆ చెప్పేం గణేష్ మేడం ఈ రౌండ్ లోపల వీడి చుట్టు అర్థమైందా కోచ్ వెంకటేశా అన్నా నువ్వు వీడియో తీ తిరగకపోతే వచ్చి నాకు చెప్పు రివర్స్ లో తిరుగు ఏదో కోపంతో చేస్తున్నాడు వార్మ్ అప్ చాలు రండి డైలీ ఇలాగే జరుగుతోంది కోచ్ నైట్ కాగానే కుర్రాళ్ళు గోడ దూకొచ్చి రోజు తాగేసి బాటిల్స్ ఇక్కడే పాడేసి వెళ్ళిపోతుంటారు ఎవరో తెలుసా ఎవరో తెలియలేదు కోచ్ రోజు క్లీన్ చేసాకే ప్రాక్టీస్ స్టార్ట్ చేస్తాం కోచ్ ఏమీ కంప్లైంట్ చేయలేదా అయ్యా స్కూల్ మేనేజ్మెంట్ కి చెప్పి పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు కానీ ఇంతవరకు పోలీసులు యాక్షన్ తీసుకోలేదు కోచ్ మీనాక్షి కళ్ళు తిరిగి పడిపోయింది తనను కడుపుతోందా కళ్ళు తిరిగి పడిపోవడానికి ఊరికే నాటకాలు ఆడుతోంది నాకు తెలుసు వెంటనే నేను చెప్పినట్టు చెయ్యి వెళ్ళు ఏంటన్నా కోచి నీళ్లు పోసి లేపి మరీ తిరగమన్నాడు నిన్న నైట్ కూడా వచ్చినట్టు అనిపిస్తోంది అవును వెంకటేశ్ మీనా ఆగు ఆ చేత పడేయొద్దు అన్నా వెళ్ళి మన ఐటమ్ ఒకసారి చెక్ చేయనా నట్టింట్లో దబేల్మనేయాలి అక్కడేసేది ఇక్కడ వినపడాలి వెళ్ళు అమ్మాయి ఎవరు నువ్వు ఏం చేస్తున్నావేంటి ఇవన్నీ మీ తమ్ముడు నిన్న నైట్ మా గ్రౌండ్ లో వదిలేసి వచ్చిన వస్తువులు చాలా రోజులుగా ఎవరని వెతుకుతున్నావు నిన్నే మీ తమ్ముడు అని తెలిసింది అన్నా అన్ని సరిగ్గా ఉన్నాయా చెక్ చేసుకోండి ఈ రకంగా మీ తమ్ముడు ఎప్పుడు మిస్ చేసుకున్నా నేనే స్వయంగా ఇంటికి వచ్చేస్తాను ఏంటి ఓకేనా తెలియట్లేదమ్మా సరే ఇదంతా మా అబ్బాయి చేశాడని ఏంటి ఆధారం హెచ్డి క్లారిటీ వీడియో కుటుంబ సమేతంగా కూర్చుని చక్కగా చూడండి అందులోనూ ఆఖర్లో మీ అబ్బాయి ఒంటెలతోనే ఆర్ట్ వేశాడు అన్నా వెళ్ళరానా మార్నింగ్ సార్ డిటెక్టివ్ లాగా సీసీటీవీ కెమెరాలు పెట్టి గ్రౌండ్ లో మందు కొట్టింది మేమేనని కనిపెట్టారంట మేము తాగి పరేసిన సిగరెట్ పెట్టి మీద రాసి కబురు పంపించుంటే మేమే వచ్చేవాళ్ళం కదా సార్ మాటలతో పోయేది కానీ మీరు మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి చేసిన పని టూ మచ్ ఇక మీదట కూడా మేము అదే గ్రౌండ్ లో మందు కొడతాం మీరు పోలీసులతో చెప్పండి పొలిటీషియన్లతో చెప్పండి ఇంకా ఎవరితోనైనా చెప్పుకోండి సార్ ఇప్పుడు మేము మందు కొట్టడం కూడా మీరు వీడియో తీసుకోండి సార్ సార్ దగ్గర వీడియో ఫోన్లు అవి ఉండవురా ఆయనే ఒక ముష్టి మహారాజు నువ్వు నీ ఫోన్ ఇవ్వరా క్లియర్ గా తీస్తాడు ఇస్తే పోయే పర్వాలేదు చిన్న పిల్లలు అనుకున్నాను షార్ప్ గానే ఉన్నారు షార్ప్ ఐటమ్స్ కూడా ఉన్నాయి తమ్ముళ్ళు కొందరు ఒట్టి మాటలతోనే మారతారు ఇంకొందరు కొట్టి కొట్టి చెప్తేనే మారతారు మీరిందులో రెండో రకం ఉండండిరా ప్లాస్టిక్ పూల కుండీలు మోటారు సైకిలు ఇటుకలు ఇవన్నీ విరిగే వస్తువులేరా వీటిని ఓనర్ మనకు ఫ్రీగా ఇచ్చాడు విరగొట్టకూడదు కదా అలా దూరంగా వెళ్ళి ఫైట్ చేద్దామా కమాన్ 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 బాయ్స్ చూడండిరా గొడవ అన్నాక చొక్కా చెరగడం చాలా సహజం కాస్ట్లీగా ఉండే వాచ్ ఫోన్ అన్నిటి దూరంగా పెట్టేయండిరా విరిగిపోయాయంటే మీ అమ్మ నాన్నలకి నేనే కారణం ఇరికించకూడదు
వెంకటేశు వీళ్ళందరూ అడ్వైస్ ఇనే రకాలు గారు తన్నులు తినే రకం దుమ్ము రే కొట్టు వెంకటేశు వీడియో ఆన్ చేయ్ స్టార్ట్ కెమెరా రోలింగ్ సార్ యాక్షన్ రారా మగ తలమే కుంటే రారా మీ మొగటి నేనే లేరా మటి కనిపిస్తారా కాస్కో 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 ఏంట్రా దిక్కులు చూస్తున్నా వచ్చి అటాక్ చేరా పిల్లలు గ్రౌండ్ చేయమండి ఒక పది నిమిషాలు ఫైటింగ్ ఫినిష్ చేసుకుని వెళ్దాం సరే అలాగే అలాగే రండ్రా రండ్రా అరే రండి ఉన్నాయా ఉన్నాయి బాబు నాకు ఏంట్రా నీకు కావాలా బాబు ఐస్ కి డబ్బులు ఇవ్వండి ఈ ఐఫోన్ ఐస్ ఒడిగిచ్చే రెండు రా తమ్ముళ్ళు చూడు తమ్ముడు పంచర్ నేను చేయలేదురా నువ్వే చేసుకున్నావు నీకు పంచర్ చేయాలా అరే రామ్మా సరదాగా చేయించుకో ఎక్కడికి వెళ్తావరా అందుకే అన్నయ్య మాటలు వినాలి డ్రెస్ తీసుకొని వెళ్ళరా ప్యాంట్ వేసుకెళ్ళరా కొట్టండి రా రారా గోరి సంతో గోసి పెట్టుకుంటావా